కనకదుర్గా నగర్లో 24 షాపులు గతంలో 90,000 రూపాయలకి ఒక్కొక్క షాప్కి లీజ్కి తీసుకున్నారు. దాని మీద 18% జిఎస్టీ, అంటే ఒక్కొక్క షాపు నెలకి దగ్గర దగ్గర 106,000 అమ్మవారి ఆలయానికి చెల్లించాలి. ఇది ఎప్పుడు? 2022లో వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు. కొంతమంది పైన ఉన్నారు, వాళ్ళందరూ కూడా కిందకే వచ్చారు. కనకదుర్గానగర్లో బ్రహ్మాండంగా షాపులు పెట్టుకున్నారు, వ్యాపారాలు జరుగుతున్నాయి. కొంతమంది బకాయిలు ఉంటారు, అది సర్వసాధారణం. కొన్ని షాపులు కట్టరు, వాళ్ళకున్న ఇబ్బందులు ఏదో మనకి తెలియదు. కొంతమంది కట్టకపోవచ్చు. 24 షాపులు ఇష్టపడే కదా అక్కడికి వచ్చారు, 90,000 రూపాయలు అద్దెకి ఇష్టపడే కదా అవన్నీ షాపులు తీసుకున్నారు, వ్యాపారాలు చేసుకున్నారు. అక్కడ ఏదో ఎలివేటెడ్ క్యూ లైన్ కడుతున్నారని చెప్పి వాళ్ళని ఆపోజిట్ సైడ్, అంటే రోడ్డుకి కనకదుర్గానగర్లో కుడి చేతి వైపు ఉండే షాపుల్ని ఏం చేశారు, ఎడమ చేతి వైపుకి మార్చారు. అదే కదా గోశాల, అక్కడే కదా ఉండేది. అలా మార్చినందుకంట వ్యాపారాలు తగ్గిపోతాయంట, ఆ షాపులు ఇంకొద్ది పైకి వెళ్తే భక్తులు తాగిడి పెరుగుద్దా తగ్గిద్దా? భక్తులు ఇంకా పెరుగుతారు కదా, కొనుగోలు చేసుకునే వాళ్ళ సంఖ్య ఇంకా పెరిగిద్ది. వాళ్ళకంట వ్యాపారాలు తగ్గుతాయంట. ఈ మధ్య అంట దుర్గగుడికి భక్తులు సరిగ్గా రావట్లేదంట. ఈవో గారు రాశారు, నేను కాదు చెప్పింది ఈ మాట, భక్తులు సరిగ్గా రావట్లేదంట. మనం పేపర్లో రోజు చదువుతున్నాం కదా, భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది, హుండీ ఆదాయం పెరిగిందని ప్రతి 15 రోజులకు ఒకసారి హుండీ లెక్కింపు కూడా పబ్లిక్గా ప్రకటిస్తున్నారు కదా. కానీ ఈవో గారు మాత్రం భక్తులు రాకపోకలు తగ్గాయి, అందుకే షాపుల వాళ్ళకి నష్టాలు వస్తున్నాయి, కాబట్టి వాళ్ళకి 40% మధ్య తగ్గించి 3 సంవత్సరాల పాటు కాలపరిమితి పెంచాలని చెప్పి సిఫార్సు చేశారు. 24 షాపులకి ఏం చేయాలంట, 90,000 అద్దెని 40% తగ్గించాలంట. అంటే 56,000 రూపాయలు ఇక్కడి నుంచి తీసుకోవాలంట. ఎంత? 54,000 తీసుకొని వాళ్ళకి ఇంకొక 11 నెలలతో వాళ్ళ టైం కూడా అయిపోతుంది. మళ్ళీ కొత్త టెండర్లు పిలవకుండా ఇప్పటి నుంచే 3 ఏళ్ళు కాలపరిమితి పొడిగించాలంట. అది కూడా ఎందుకు? బుద్ధ వెంకన్న గారు సిఫారు చేయబచ్చే కదా, మీరు ఇంత గుడ్డిగా సిఫారు చేస్తూ ఉన్నారు, గతంలో ఎవరన్నా సరే షాపులకి మీరు బకాయిలు ఉంటే అసలు షాపులు ధరవనిచ్చేవాళ్ళ, కరెంటు కట్ చేసుకునేవాళ్ళు, వ్యాపారం చేయనిచ్చేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు బకాయిలు ఉన్నా బ్రహ్మాండంగా వ్యాపారం జరుగుతూ ఉన్నా, మీరు ఆ 24 షాపులకి అద్దె తగ్గించాలి, 56,000 చేయాలని అసలు మీరు ఎవరు చేయడానికి? దేవాదాయ శాఖలో ఒక కండిషన్ ఉంది కదా, ప్రతి ఏడాది 2-3 ఏళ్ళకు ఒకసారి, అంటే ఒకసారి కాలపరిమితి అయిపోయిన తర్వాత 33.3% మధ్యలో పెంచుతారు. ఇక్కడేంటి రివర్సు 40% తగ్గించాలంట. దేనికి అంత ప్రేమ? ఆ షాపుల్లో ఒక షాపు కూడా టీడీపీ కార్పొరేటర్కి ఉందానా? బుద్ధ వెంకన్న గారికి ఒక్కొక్క షాపు వాళ్ళు 5 లక్షలు ఇచ్చారనా? 24 షాపులకి 5 లక్షలు చొప్పున 20,00,000 ఆయనకి సమర్పించబట్టే కదా. ఇంత గుడ్డిగా మీరు సిఫార్సు చేశారు, ఇందాక చెప్పే కదా పార్కింగ్ కాంట్రాక్ట్లో ఒక 3,06,00,000, మరి ఇందులో ఒక 1,20,00,000. ఈ 3 నెలల్లో ఈ 420 గాళ్ళు కొట్టేసింది అక్షరాల 4,20,00,000. ఈ 3 నెలల్లో ఈ టీడీపీ కూటమి 420 గాళ్ళు కొట్టేసింది అక్షరాల 4,20,00,000. అందుకనే నాకు డౌట్ వచ్చిందాక అడిగా, ఈ కాంట్రాక్టర్ల మీద షాపుల మీద ఆధారపడి అమ్మవారు బతుకుతున్నారా ఏంటి? లేదా అమ్మవారి మీద ఆధారపడి ఈ షాపులు కాంట్రాక్ట్దారులు బతుకుతున్నారా? మీరు రాసింది చూస్తే నాకు డౌట్ వచ్చింది, అందుకనే ఆ మాట మాట్లాడా.
ఇంకొక ప్రధానమైన అంశం, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు పెద్ద మనిషే, మంచి వ్యక్తి అని అనుకుంటున్నా నేను. మరి మీరు కూడా ఘాట్ రోడ్లో కొండచరియలో విరిగిపడినటువంటి ప్రాంతంలో నామినేషన్ పద్ధతిన 1,35,00,000 పనిచ్చారంట. అతను మీ బంధువు చుట్టాలు ఎవరు అవుతారంటున్నారు, నాకు దాని మీద పూర్తిగా సమాచారం లేదు. మరి 1,35,00,000 రూపాయలకి మీరు పనులు ఇస్తే టెండర్ పిలవాలా వద్దా? నామినేషన్ పద్ధతిన అంత పెద్ద అమౌంట్కి కాంట్రాక్ట్ ఎలా ఇస్తారు? సదర్ కాంట్రాక్టర్కి అర్హత ఉందా లేదా, అనుభవం ఉందా లేదా, అతను బాగా పనిచేయగలడా లేదా, ఇవన్నీ చూసుకోవాలి కదా. చూసుకోకుండా కాంట్రాక్ట్ కట్టబెట్టేస్తే ఎలాగా? కాంట్రాక్ట్ కట్టబెట్టేస్తే ఎలా? దీనికి కూడా మీరు సమాధానం చెప్పాలి. దీనికి కూడా మీరు సమాధానం ఖచ్చితంగా చెప్పాలి. అదేవిధంగా ఇంకొక టెండరు అన్నదానంలో స్టీల్ టేబుల్స్ టెండరు 36,00,000 రూపాయలు టెండర్. దాంట్లో చాలామంది పార్టిసిపేట్ చేస్తే అందులో ఉన్న అందరు కాంట్రాక్టర్లని ఏదో ఒక సాకు చూపించి అందరినీ డిస్క్వాలిఫై చేసి ఆ టెండర్ని కూడా బుద్ధా వెంకన్న బినామీ మహేష్కే కట్టబెట్టారు. బుద్ధా వెంకన్న బినామీ మహేష్కే కట్టబెట్టారు. ఈ అన్నిటికీ కూడా చక్రం తిప్పుతున్నటువంటి వ్యక్తి ఎవరంటే, సహకరిస్తున్న వ్యక్తి ఎవరంటే ఏఈ లక్ష్మణ్ బాగా సహకరిస్తున్నారంట. మీరు మీ ఉద్యోగం వదిలేసి మీరు బాగా చక్రం తిప్పుతూ అమ్మవారి సొమ్మును కొట్టేయడానికి బాగా సలహాలు ఇస్తున్నారంట బుద్ధాంకం దగ్గరికి వెళ్ళి. మీ పని మీరు చేయాలి, బాగా చేసుకోవాలి. దుర్గగుడిలో కదా మీకు ఉద్యోగం ఉంది, మీరు అక్కడ పని చేసుకోవాలి. అంతేగాని అమ్మవారి సొమ్ము కొట్టేయడానికి బాగా సలహాలు ఇచ్చి చక్రం తిప్పడానికి ఈయనకి పర్సంటేజ్ ఇస్తే చాలంట, ఏ పనన్నా అయిపోద్దంట. ఏ లక్ష్మణ్ అతని పేరు. చూద్దాం, ఇది కూడా ఒకసారి బాగా ఆలోచించాల్సిన విషయం. చూద్దాం, ముఖ్యంగా మేమైతే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు వెంటనే ఏసీబీ అధికారుల చేత, విజిలెన్స్ అధికారుల చేత నేను చెప్పిన అంశాల మీద మీరు దర్యాప్తు చేయించాలి, క్రిమినల్ కేసు నమోదు చేయించాలి. ఇది స్కామే, దీని మీద నేను బహిరంగ సవాల్ విసురుతా ఉన్నా, ఎక్కడైనా చర్చకి సిద్ధమే. మీరు ఏ ఛానల్లను పిలవండి, నేను వస్తా. టీవీ 5 ఏబిఎన్నా, ఈటీవీనా, ఏ ఛానల్ అయినా సరే మీరు పిలవండి, డిబేట్కి నేను వస్తా. ఆధారాలన్నిటితో పాటు డిబేట్కి వస్తా. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా క్రిమినల్ కేసు నమోదు చేయాలి. నమోదు చేయడంతో పాటు ఏసీబీ విజిలెన్స్ అధికారులతో దర్యాప్తు చేయించి తీరాలి. చెయ్యకపోతే ఖచ్చితంగా నేను పార్టీలో సంప్రదించిన తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం. దాంతోపాటుగా ఖచ్చితంగా ఈ అంశాల మీద నేను చట్టపరంగా కూడా పోరాటం చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగనే ఇంకొక ముఖ్యమైన విషయం కూడా మాట్లాడాలి, కానీ దానికి కొద్దిగా మెటర్ రావాల్సి ఉంది. ఇంజనీరింగ్ విభాగంలో బాగా అధికారులకి ఈ మధ్య కామ పిచ్చి పట్టిందంట. మీ సంగతి కూడా కొద్దిగా ఎవిడెన్స్ కలెక్ట్ కావాలి, వెయిట్ చేస్తున్నాం. ఇంజనీరింగ్ విభాగంలో కూడా అమ్మవారి ఆలయంలో బాగా పాతుకుపోయి మీ ఇష్టానుసారం ఏ పనులు పడితే ఆ పనులు చేస్తూ ఉన్నారంట. అమ్మవారి ఆలయ ప్రతిష్టని దిగజార్చే పనులు బాగా చేస్తూ ఉన్నారంట. అవన్నీ కూడా కొద్దిగా ఎవిడెన్స్ కలెక్ట్ కావాల్సి ఉంది. రావంగానే అవి కూడా చెప్తా, నేను మళ్ళీ చెప్తా ఉన్నా. వీటి మీద కనుక చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా స్పందించి ఏసీబీ విజిలెన్స్ దర్యాప్తులు చేసి తీరాలి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించాలి.
పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించాలి. నేనేమి వేరేగా చెప్పట్లా, ఆయన కూడా రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. మొన్నే అమ్మవారి ఆలయంలో వారాహి నవరాత్రులు చేయాలని కూడా మరి సూచించారు. అమ్మవారి ఆలయంలో డబ్బులు కొట్టేస్తున్నప్పుడు మీరు స్పందించాలి కదా, యాక్షన్ తీసుకోమని చెప్పాలి కదా. అవినీతి ఏ స్థాయిలో జరిగినా సరే సహించనని చెప్పి మీరు ఒక సమావేశంలో మాట్లాడారు కదా అధికారంలోకి వచ్చిన తర్వాత, దీని మీద కూడా మీరు స్పందించి తీరాలని నేనైతే కోరుతా ఉన్నా.